హాయ్ మేడం. హాయ్ సార్. బిగ్ బాస్ చూస్తారా? ఆ చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మేడం? అమర్దీప్. అమర్దీప్ గేమ్ ప్లే ఫినాలి టాస్క్ అది ఎలా ఆడాడు? చాలా బాగా ఆడుతున్నాడు. ఫిఫ్త్ వీక్ తర్వాత అయితే అసలు బాగా ఎఫర్ట్స్ పెట్టి మంచిగా ఆడుతున్నాడు. ఓకే. టికెట్ టు ఫినాలే లాస్ అయ్యాడు కదా అమర్దీప్. ఆ అవును. అది అర్జున్ గెలుచుకున్నాడు కదా? అవును అవును అవును. అది ఎలా అనిపిస్తుంది? చాలా స్ట్రగల్ అయ్యాడు. అసలు 2 వీక్స్ టికెట్ టు ఫినాలే అండ్ దానికి ముందు క్యాప్టెన్సీ కోసం 2 టైమ్స్ చాలా ఫీల్ అయ్యాడు. అది చూసి మాకు కూడా కొంచెం బ్యాడ్గా అనిపించింది. శివాజీ గారు వెనకాల ఒకటి మాట్లాడి ముందు ఒకటి మాట్లాడేది అది మంచిగా లేదనిపించింది. నాకెవ్వరు సపోర్ట్ చేయట్లేదు అనేసి అమర్దీప్ ఏడుస్తున్నాడు. కానీ ఎంతమంది సపోర్ట్ చేసినా కానీ గెలవలేకపోతున్నాడు ఎందుకు? తన ఎఫర్ట్స్ తను పెడుతున్నాడు. ఫిఫ్త్ వీక్ ముందు అయితే ఏం లేదు కానీ గేమ్ ఫిఫ్త్ వీక్ తర్వాత చాలా బాగా ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. పల్లవి ప్రశాంత్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతి టాస్క్లో అసలు దేంట్లోనూ ఓడిపోయే ప్రసక్తే లేదు. అంత బాగా ఆడుతున్నాడు. యావర్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? యావర్ బాగుంది. ఈ మధ్య ఒక 2-3 వీక్స్ 4 వీక్స్ నుంచి కొంచెం తగ్గింది అనిపిస్తుంది. 1 వీక్ నుంచి గెట్ బ్యాక్ అయ్యాడు. అర్జున్ ఫస్ట్ ఫస్ట్ ఫినాలే టాస్క్ గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కదా, అది ఎలా అనిపిస్తుంది? అర్జున్ ప్లే బాగుంది. చాలా డీసెంట్గా లేట్గా వచ్చినా కూడా మంచి గ్రిప్ ఉంది గేమ్ మీద. ఇంకా అందరితో మాట్లాడడం కూడా చాలా బాగా గ్రిప్ ఉంది అన్నిటిలో కూడా. బిగ్ బాస్ హౌస్లో స్పా బ్యాచ్ స్పై బ్యాచ్ ఉన్నారు. స్పా బ్యాచ్కి డిస్టర్బెన్స్ వచ్చింది కదా, ఎందువల్ల అంటారు? అదే ఇంకా ఫైనల్ వస్తుంటే ఇంకా ఫ్రెండ్స్ కూడా కొంచెం గట్టిగా పోటీ చేయాలి కాబట్టి ఆ డిస్టర్బెన్స్ వస్తాయి వెళ్తాయి మామూలు ఫ్రెండ్స్. ఆ డిస్టర్బెన్స్ ఎంత కూర్చొని స్టార్ట్ అవుట్ చేసుకుందాం అనుకున్నా కానీ అది స్టార్ట్ అవుట్ అవ్వట్లేదు కదా. అవును. కానీ అదే ప్రియాంక అరవడం వల్ల అమర్ అది బ్యాడ్గా తీసుకున్నాడు. సరిపోతారు అనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు ముందటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ సరిపోతుందనే అనుకున్నాను. ఈ 5 వీక్స్ మళ్ళీ లాస్ట్ వీక్ అయ్యేసరికి ప్రతి ఒక్కరూ మళ్ళీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఒకటైపోతారు ఫైనల్లో. ప్రియాంక టికెట్ టు ఫినాలే గేమ్ ఓడిపోయినప్పుడు పాయింట్స్ అన్ని అమర్దీప్కి ఇవ్వకుండా గౌతమ్కి ఎందుకు ఇచ్చినట్టు? అదే గ్రాటిట్యూడ్ అని చెప్పింది కదా. ఇప్పుడు మరి గౌతమ్ కూడా ఓడిపోయిన తర్వాత అమర్కి ఇవ్వు అమర్కి ఇవ్వు అని ఎందుకు ఆ యాక్టింగ్ ఎందుకు అంటారు? అది నేను చూడలేదు. టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో అమర్, గౌతమ్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ఇంకా ప్రియాంక అనుకుంటున్నా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ నాకైతే శోభ అనుకుంటున్నా. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నాకైతే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అమర్ కాబట్టి అమరే విన్ అవ్వాలని ఉంది. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అని లేదు బట్ పల్లవి ప్రశాంత్ బాగా ఆడతాడు. ఈ వీక్ గేమ్లో ఎవరెవరు బాగా ఆడారనిపించింది? పల్లవి ప్రశాంత్ యావర్ కూడా బాగానే ఆడిండు బట్ అమర్ ఇంకా అదే నాకియండి నాకియండి అనుకుంటా. అదే అడుక్కోవడం అంటే ఆయన ఫీల్ అవుతుండు మేబీ ఎవరు నాకు సపోర్ట్ చేస్తలేరు అది అని చెప్పి ఫీల్ అవుతుండు. ఫస్ట్ నుంచి లేదు ఇప్పుడే ఎందుకు అలా అంటున్నారు అమర్? అంటే ట్రై చేసిండు ఆయన ఫస్ట్ బ్లేమ్ గేమ్ ప్లే చేయడానికి ట్రై చేసిండు. పల్లవి ప్రశాంత్ బ్లేమ్ చేయడానికి ట్రై చేసిండు. ఆయనకు అర్థం అయిపోతుంది అంటే నేను బ్లేమ్ చేసే కొద్దీ ఆయన ఇంకా హైప్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి సపోర్ట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి రివర్స్ చేసేసిండు. ఎంబట్ని వీళ్ళ గ్రూప్లోని రానికి ట్రై చేస్తుండే ఇప్పుడు శివాజీ వాళ్ళతో కలవడానికి ట్రై చేస్తుంది. శివాజీ గేమ్ ఎలా అనిపించింది? ఫస్ట్లోనే పడిపోయారు కదా. శివాజీ బాగానే ఆడతారు ఆయన, అంటే ఆడడు ఆడిపిస్తాడు మేబీ, ఆడడు ఆడిపిస్తాడు అనిపిస్తుంది. సేఫ్ గేమ్ ఆడుతున్నారంటారా? సేఫ్ గేమ్ అంటే ఆయన యావరు ఇంకా ప్రశాంత్ గెలవాలి అన్నట్టు ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఆయన కప్ కోసం వచ్చినట్టయితే అనిపిస్తలేదు. మేబీ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తుండొచ్చు. గ్రూప్ గేమ్ విడిపోయింది కదా, దానికి మీరేమంటారు? వాళ్ళు విడిపోయినట్టు అట్లా అనిపిస్తుందేమో కానీ అసలు విడిపోలేదు ఇంకా అదే. అంటే ఒకరికి అంటే ఎట్లా అంటే నాకు సార్ చెప్పే కొద్దీ వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు బట్ స్టిల్ ఇంకా గ్రూపే ఉంది వాళ్ళది. ప్రియాంక కొంచెం అడ్డ అయిపోయిందేమో అని శోభ ఇంకా అమర్ది అట్లనే. గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ ఆయన ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాడు. ఆయన ఈ శివాజీ మీద పడి ఏడుస్తున్నాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. పల్లవి ప్రశాంత్ గేమ్? పల్లవి ప్రశాంత్ ఆయన బాగానే ఆడుతున్నాడు. ఆయన స్టార్టింగ్ 1-2 వీక్స్లో తక్కువ ఎండ్ వచ్చేమో కానీ దాని తర్వాత హైప్ ఇంకా పెరుగుతూనే ఉంది. టాప్ 5లో అయితే ఉంటాడు అనిపిస్తుంది. టాప్ 2 మేబీ. శోభా శెట్టి ఆమె ఎందుకో మౌనిత అట్లనే ఆ క్యారెక్టర్తోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా సీరియల్ నుంచి రాలేదు బయటికి, అదే నడిపిస్తుంది అని అనిపిస్తుంది. అదే రియల్ క్యారెక్టర్ అంటారు కదా. మేబీ అంటే మనకు తెలియదు కదా రియల్ క్యారెక్టర్ అంటే ఆమెకు తెలియదు మనకు. ప్రియాంక గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రియాంక ఆమె మేబీ సింగిల్గా ఆడుంటే మంచిగా అవుతుండేనేమో బట్ ఆమె ఆడదామని ట్రై చేస్తుంది బట్ శోభ ఇంకా అమర్ వల్ల ఆడలేకపోతుంది.
గ్రూప్ గేమ్ ఆడడం వల్ల అవలేదు. యా అయితలేదు. అర్జున్ గేమ్ ఎలా అనిపిస్తుంది? విన్నర్ అయ్యారు కదా. అర్జున్ అంత అనిపిస్తలేదు. అర్జున్ నార్మల్ గేమ్ లో విన్నర్ అయ్యారు కదా. విన్నర్ అయ్యిండు కానీ నాకు ఎందుకు స్టార్టింగ్ నుంచి అంత అనిపిస్తలేదు. వచ్చినప్పుడు యా మేబీ అంటే ఆయన కట్అవుట్ చూసి ఆయన హైట్ అవన్నీ చూసి మంచిగా ఆడతాడు అనిపిస్తుంది కానీ ప్రశాంత్ యావర్తో పోల్చుకుంటే లైట్ అనిపిస్తుంది. టాప్ 5 ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ 5 1 అయితే ప్రశాంత్ అనుకుంటున్నా, సెకండ్ యావర్, దాని తర్వాత అమర్ ఎందుకంటే ఉండాలి కాబట్టి. అమర్, ప్రియాంక మేబీ. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ శోభ గానీ అర్జున్ గానీ అవుతారేమో అనుకుంటున్నారు. మీరు ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నేనా? నేను ఎవరు అవ్వాలనుకుంటాను మేడం. ఎవరు అంటే ఎవరి గేమ్ వాళ్ళది, బట్ మేబీ శోభ ఉంటే కనీసం వాళ్ళకి కంటెంట్ అని వస్తుంది. అర్జున్ ఉంటే అది కూడా కాదనిపిస్తుంది, బట్ ఆయనకి టికెట్ వచ్చింది కాబట్టి మేబీ శోభ. ఫైనల్గా విన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు అంటే అందరూ కేపబులే. మేబీ ప్రశాంత్, ప్రశాంత్ యావర్ ఇద్దరు ఎవరైనా సరే ఓకే. గౌతమ్ కూడా ఓకే. థ్యాంక్ యూ.